చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో శ్మశాన వాటికలు ఇప్పటి వరకు 95% పూర్తయ్యాయని, 32 గ్రామాల్లో శ్మశాన వాటిక పనులు నడుస్తున్నాయని, వాటిని కూడా ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని వారికి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించి ఈ నెలాఖరు వరకు పూర్తి చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి గ్రామంలో ఫాగింగ్ చేయాలని ఆయన సర్పంచులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్రెడ్డిలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నాటికి అన్ని వైపుట గ్రామాలు జిల్లాలో కంప్లీట్ అయిపోయి ఉండాలి. మరీ పెద్ద సమస్య ఉన్నటువంటి తప్ప ఏడ కూడా వైపుట గ్రామాలు మిగిలిపోవడానికి వీల్లేదు. సో దాని ఉద్దేశం లోపల సెకండ్ స్టేజ్ లోపల నియరింగ్ టు కంప్లీషన్ అన్నింటి కూడా చూస్తున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది, కంప్లీట్ చేయాలి 30వ తారీఖు లోపల, ఆగస్ట్ 30 లోపల. ఇక దాంట్లో ఎటువంటి డీవియేషన్ అవకాశం లేదు. ఎవరైనా చెప్పినప్పుడు లేకుండా ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటాం కంపల్సరీ. ప్రజెంట్కైతే వైపుట రావాలని ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు మన ఎగ్జామ్ ఎంతవరకు పూర్తయింది సార్? మనం 95% కంప్లీషన్. యాక్చువల్గా 90% కంప్లీట్ అయ్యాయి. మనకు కేవలం ఒక 32 మాత్రం పెండింగ్ ఉండే, వాటిలో లాస్ట్ వీక్ అంతా కూడా వాటిని మేము అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ 32 కూడా ఇది కొంచెం అయ్యాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా 31 ఆగస్ట్ నాటికి ఒక మంచి ప్రోగ్రెస్ వచ్చేస్తుంది. మిగతా మిగతా కూడా ఈరోజు ఏ విలేజ్ విజిట్ చేసి ప్రధానంగా అంటే ఈరోజు ఇక్కడ ఈ మండలం వరకు నాకు శంకరంపేట ఆరు వరకు అయితే కామారంపేట చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 2 గ్రామాలకు వెళ్తున్నాం, అంటే వేరే మండలంలో వెళ్తున్నాం. అక్కడ కూడా ఇదే స్టేజ్లో ఉన్న 2 గ్రామాలకు చూసేసి ఇవాళ రిపోర్ట్ ఇచ్చేస్తాం. 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ లాస్ట్ రెయిన్ స్పెల్ అయిపోయింది 21 జూలైకి అయిపోయింది. అప్పటి నుంచి నిన్నటి వరకు దాదాపు 3 వారాలు వర్షాలు. దీనివల్ల ఒకటి చెట్లు ఇబ్బంది అవుతున్నాయి, రెండవది గ్రామాలలో కూడా ఒక రెయినీ సీజన్ తర్వాత డ్రై స్పెల్ వస్తే సన్న దోమలు డెవలప్ అయ్యాయి. సో ఇవి కూడా డెవలప్ కాకుండా ఉండే చర్యలు తీసుకుంటున్నాం. యాక్చువల్గా దాని గురించి ఫాగింగ్ మెషిన్స్ పెద్ద పంచాయతీల్లో తీసుకొని ఒక ప్రపోజల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాలకు ఆర్డర్ కూడా ఇచ్చాం చేసుకోమని చెప్పేసి. కాకపోతే వర్షం పడింది కాబట్టి ముందు శానిటేషన్ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేసి తర్వాత ఫాగింగ్ మెషిన్ తీసుకోవాలి అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.